హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మనకి బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో రైతు భరోసాపై కీలక మార్పులు అయితే చేస్తున్నారన్నమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం ఇటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నీ మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం అయితే చేయనున్నారు రైతులకు సంబంధించి రైతు ఏదైతే రైతు భరోసా ఉందో రెండు వేల ఇరవై రెండులో భాగంగా కొత్త మార్పులు అయితే చేస్తున్నారన్నమాట రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందలు అయితే ఇవ్వడం జరుగుతుంది రైతులందరికీ కూడా అయితే దీనికి సంబంధించి కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారో రైతులకి దానికి సంబంధించి చాలా రూల్స్ అయితే మార్చారన్నమాట కేవలం ఆర్బీకేలో పంట నమోదు చేసుకున్న ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇచ్చారు సో ఇదే విధంగా తొందరలో రాబోయే ఇక్కడ మనకి ఈ సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఈ క్రాఫ్లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే రైతు బంద్ భరోసా రెండో విడత అయితే అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల రెండులో సంబంధించి ఇచ్చే రైతు భరోసా ఏదైతే ఉందో ఈ క్రాఫ్లో బుక్ చేసుకున్న వారికే ఇవ్వాలి అనే ప్రతిపాదన కూడా జరుగుతుందనమాట సో అంటే ఈ క్రాఫ్లో ప్రతి ఒక్కరు కూడా నమోదు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే ఒక అభిప్రాయానికి అయితే వచ్చింది సో ఇది ఇంప్లిమెంట్ చేస్తారని ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు కానీ ఇటువంటి మార్పులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు రైతు భరోసాకు సంబంధించి ముందుగా జాగ్రత్త పడడం మంచిదన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకున్నట్లయితే ప్రాబ్లం అయితే ఉండదని చెప్పేసి ప్రభుత్వం కూడా తెలియజేస్తుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నానండి వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి